ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ. ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ವಾರಿಕೆ ಅಕ್ಟೋಬರ್ ನೆಲ ಫಲಿತಾಲು ಮಾಸ ಫಲಿತಾಲು ತಿಳಿಸ್ಕೊನೇ ಮುಂದಗಾ ಗೋಚಾರ ರೀತ್ಯಾ ಉನ್ನಟುವಂತಿ ಗ್ರಹಸ್ಥಿತಿ. ವ್ಯಯಂಲೋ ರಾಹು ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ, ತೃತೀಯಂಲೋ ರವಿ ಕುಜ ಶುಕ್ರುಲ ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ, ಚತುರ್ಧನ್ಲೋ ಬುಧನಿ ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ, ಪಂಚಮಂಲೋ ದೇವಗುರುವೈನಟುವಂತಿ ಬೃಹಸ್ಪತಿ ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ, ಆರಿಂಟ ಶನಿಕೇತುವುಲ ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ ಜರುಗುತ್ತೋದು. ఈ రకంగా జరుగుతున్నప్పుడు మనం సామాన్యంగా బేరీజ్ వేయాల్సింది ఏంటంటే, గోచార రీత్యా ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా దుర్వ్యయం, ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టినా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఇంకెక్కడన్నా కనుక అధికమైనటువంటి ఈ వెసులుబాటు వస్తుంది అని చెప్పి పెట్టుబడులు పెట్టినటువంటి వారికి కొంత అసౌకర్యం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అసౌకర్యం రాహువు మిథునంలో సంచరించినంత కాలం ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఒక సంవత్సరం దాకా ఉంది. మరి ఇటువంటి దానికి పరిష్కారం లేదా అని చెప్పి ఎవరికైనా కనుక ఒక ప్రశ్న కనుక ఉదయించినట్టయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంది. కారణం ఏంటంటే, గోచారం అంటే కేవలం కాలచక్రాన్ని అనుసరించి గ్రహాల్లో సంబంధించే మార్పుల వల్ల, రాశిలో జరిగేటటువంటి సంచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. అదే కాలచక్రం మనకి ఒక ఆశ్వయుజ మాసం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తిప్రదమైనటువంటి శక్తియుతమైనటువంటి ఒక వరాన్ని కూడా మనకు ప్రసాదించింది. ఈ వరాన్ని మనం ఉపయోగించుకుని కర్కాటక రాశి వారికి ఒక చిన్న సూచన. ప్రతినిత్యం ఏదైనా పని మొదలెట్టేటప్పుడు, ఆ పని మొదలెట్టబోయే ముందు, బయటకు వెళ్ళి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళబోయేవారు ప్రతినిత్యం దేవాలయ దర్శనం అంటే అనునిత్యం స్వామివారి అంటే శివాలయ దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణ చేయటం, ప్రతినిత్యం తీర్థ స్వీకారం చేసి వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాల్లో గనక ప్రవేశించినట్టయితే ఈ వ్యయానికి సంబంధించినటువంటి బాధ ఉండదు. ఈ గ్రహ సంచారంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాల ద్వారా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం, సర్ప సంబంధమైన నక్షత్రం కూడా ఉంది ఇక్కడ. ఈ సర్ప సంబంధమైన నక్షత్రానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు. 31వ తారీఖు నాగుల చవితి. ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటం, ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఇది కాకుండా మరొక చిన్న ప్రక్రియ చేస్తే బాగుంటుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అవకాశం కలగజేసుకుని 11 నర్మదా బాణలింగాలు, నాగాభరణంతో కూడినటువంటి నర్మదా బాణలింగాలు 11 సేకరించి 11 నాగుల చవితి రోజున ఎవరికైనా దానం ఇవ్వాలి. ఆ రకంగా కనుక చేయగలిగినట్టయితే కర్కాటక రాశి వారిని ఆశ్చాదించబడినటువంటి అనేక రకాలైనటువంటి దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకొక సూచన ఏమంటే, ఈ కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి విజయదశమి రోజున శమి పూజ, జమ్మి చెట్టుకు పూజ చేయటం, జమ్మి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఇంట్లో మామూలుగా చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి పూజ చేయటం అనేది మనం ఇప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో మనం గమనిస్తున్నదే. ఆ విధంగా కాకుండా జమ్మి చెట్టు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి, చేసి శమి పూజ చేయగలగాలి. శమి పూజ చేసినట్టయితే అది దేవతావృక్షం కాబట్టి కర్కాటక రాశి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని కలగజేయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమంలో దేవగురు అయినటువంటి బృహస్పతి సంచరిస్తున్నాడు కాబట్టి, వ్యయంలో రాహు సంచరించిన ఆ జరుగుతున్నటువంటి దుర్వ్యయాన్ని అంటే నష్టాలని మనకి లాభం కింద పెట్టుబడి కింద కనుక చేసుకోవాలి అంటే ఈ శమి పూజ ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది. ఆ కారణం చేత విజయదశమి రోజున శమి పూజ చేయటం, శమి పూజ చేసిన తర్వాత శివార్చన కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ అది కుదరకపోయినట్టయితే మేరు, స్ఫటిక మేరువుని ఆరాధించినందువల్ల అమ్మవారి యొక్క కృప లభిస్తుంది. అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ దేవాలయాల్లో కానీ పుష్పమాలని సమర్పించడం, ఇంకా విశేషమైనటువంటి మాలలు ఏమంటే చందనమాలని సమర్పించడం, చందనానికి సంబంధించినటువంటి ఈ గంధమాలలు ఉంటాయి, గంధమాలని సమర్పించడం, ఈ రకంగా సమర్పించినట్టయితే ఆ తల్లి ప్రసన్నరాలవుతుంది. తద్వారా శరత్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రుల్ని మనం సుసంపన్నం చేసుకునే వారం అవుతాం. 26వ తారీఖున మాస శివరాత్రి ఏర్పడింది. ఈ మాస శివరాత్రి రోజున అవకాశం ఉంటే అభిషేకం, రుద్రాభిషేకాలకు సంబంధించి
గోత్రనామాలతో చేసుకోవటం, స్వయంగా చేసుకోవటం ఇటువంటివి చేయాలి. ఈ రకంగా చేసుకున్నందువల్ల కర్కాటక రాశి వారికి చిన్న చిన్న అవరోధాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. ఏ పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ లేకపోతే ఇతరత్ర వృత్తి వ్యాపారాలలో కానీ ఏదైనా ఒక సంబంధించినటువంటి దుర్వ్యయం ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ పెట్టుబడి పెట్టినటువంటి వాటిని తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ లేదంటే షేర్ మార్కెట్లో పెట్టి అవి వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి లేదంటే అప్పిచ్చినటువంటి అవకాశం మళ్ళీ తిరిగి ఆ అప్పుని మనం వడ్డీతో సహా పొందలేనటువంటి అవకాశం ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అమ్మవారి అర్చన బాగా యోగదాయకంగా ఉంటుంది. తత్కారణంగా ఈ రకమైనటువంటి అర్చన కనుక చేసుకోగలిగినట్లయితే కర్కాటక రాశివారు నవరాత్రుల రూపంలో అమ్మవారి యొక్క కృపని ఆశ్వేజ మాసంలో పూర్తిగా లక్ష్మీదేవి యొక్క కృపని పొందగలరని చెప్పి ప్రగాఢంగా మనం శాస్త్రానుసారంగా చెప్పుకునేటటువంటి విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.